హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, విజయసాయి రెడ్డి గారి పైన ఆరోపణలు మనం రావడం మనం చూసాం సార్, మహిళ ఇష్యూ పైన. అయితే ఇప్పుడు ఇందులో ఒక కొత్త ట్విస్ట్, ఒక కొత్త న్యూస్ బయటకు వచ్చింది సార్. విజయసాయి రెడ్డి గారు ఆ కొడుకు ఎవరైతే ఉన్నారో, తన కొడుకు కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఇంజెక్షన్లు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి సార్. మరి వార్తల్లో నిజమేంటుంది? నిజంగా అంటే అబ్బాయి విజయసాయి రెడ్డి కొడుకేనా కొడుకు కాదంటారా? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన ఏం చెప్తారు సార్? అసలు ప్రధానంగా ఆలోచించవలసింది విజయసాయి రెడ్డి కొడుకు కాకపోతే ఆయన ఎంత ఆందోళన పడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే అసత్యానికి బలం తక్కువ, అసత్యం గుప్పున పైకి లేస్తుంది, చప్పున తెల్లారిపోతుంది. నిజానికే బలం ఎక్కువ, వేటాడి వెంటాడి మరీ అది చంపుతుంది. కానీ ఆయన్ని ఆ నిజం వెంటాడుతుంది వేటాడుతుంది అనే భయంతోనే ఇంత ఆందోళన ఒరే పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ఈ విజయసాయి రెడ్డి పేరులో విజయం ఉంది కానీ ఆ జీవితం అంతా అపజయాలమయమే. ఎందుకంటే దొంగలు దోపిడీలు ఏవి ఎన్ని ఈ కబ్జాలు ఇవన్నీ విజయం కాదు, ఏదో రోజున ప్రాణం తీస్తాయన్నమాట. ఆ పాప ఊరికే పోతుందా? సరే, ఆ నిజం నిప్పు లాంటిది కనుక బయటపడింది. ఇప్పుడు డిఎన్కే పరీక్షలు కావాలి, కావాలంటే ఏం చేయాలి అనేది దానికి అందకుండా జాగ్రత్త పడాలి. అంటే దానికి విరుగుడు ఇంజెక్షన్ ఏదో చేసుకున్నట్టయితే అప్పుడు పరీక్షకు అనుకూలమైనటువంటి హార్మోన్స్ తనలో ఉండవు. అది ఎవరో పెద్ద సూపర్ డాక్టర్ ఎవరో సజెషన్ చేసి ఉంటారు. ఆ ఇంజెక్షన్లు కూడా ఆయనే సజెస్ట్ చేస్తున్నాడు కనుక తను ఈ తప్పిదములోంచి బయటపడడానికి ఒకటి కుటుంబ సభ్యుల్ని, ఆయన ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఆ భార్య బిడ్డల్ని వాళ్ళకి సంజాయిషి ఇచ్చుకోవాలి కదా. రెండవది ఏంటంటే వైసీపీ పార్టీలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డికి ఎంత అంటే పరువు ప్రతిష్టలు ఉన్నాయో అప్పుడు అధికారం ఉన్నప్పుడు. ఈయనకి అంతే ఉన్నాయి కదా, విజయసాయి రెడ్డి నెంబర్ 2గా చూశారు, కొన్ని చోట్ల నెంబర్ 1గా కూడా చూశారు కదా. అంటే ప్రజల్లో ఒక క్లారిఫికేషన్ వస్తుంది కదా, అదొకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ విజయసాయి రెడ్డి ఇంతగా పరితపించవలసిన అవసరం లేదు. ఒక మాట చెప్పుకున్నట్టయితే బాగా అది సెటరేట్ అయిపోయింది. ఆ మాట ఏంటంటే ఎస్, నా బిడ్డలు లేరు, నా మొక్కలుడు కావాలి తీసాను, దానికి తగినటువంటి మూల్యం చెల్లించుకున్నాను. అంతేగాని ఒక పిల్లడు కోసం చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదంటే ఆ పిల్లడు దక్కేవాడు విజయసాయి రెడ్డి మీద కూడా ఈ అభాండ ఉండేది కాదు. ఇప్పుడు ఏం చేశారు ఆ పిల్లల్ని? ఇంట్లో ఉంచటం లేదు. ఎక్కడున్నాడు పిల్లడు, ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పటం లేదు. కనుక ఇన్ని రకాలుగా జనాలకు దొరికిపోయినటువంటి విజయసాయి రెడ్డి నిజం ఒప్పుకోవడం మంచిది. నాకు ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసినప్పుడు చాలా కోపం వచ్చింది అన్నమాట. అసలు మన గేటే జర్నలిస్టులు ఉన్నారా లేరా అనేటువంటి ఒక ఆశ్చర్యం కలుగుతుంది. రే జర్నలిస్ట్ని పడుకొని అరే ఒరి అంటాడా, వాడు వీడంటాడా? నువ్వు వీడంటే నువ్వు, మేము వీడంటాం వీడంటాం, నువ్వు అరే అంటే మేము అరే అంటాం. అది సభ్య సమాజం. మీరు నమస్కారం పెడితే మేము నమస్కారం పెడతాం, నమస్కారానికి నమస్కారం సంస్కారం. ఇప్పుడు పెద్ద నువ్వేముంది లింగు లింగు అనుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళేమో ఇక్కడ వెలుతుల్లోకి వచ్చావు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ యూఆర్ చార్టెడ్ అకౌంటెంట్, ఆఫ్టర్ ఆల్ యూఆర్ చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిరీత్యా ఒక చీఫ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నటువంటి ఎడిటర్ని నువ్వు తిడుతున్నావు? ఎందుకు ఆఫ్టర్ ఆల్ ఎందుకన్నానంటే నువ్వు నీ తాలూకు స్పృహను కూలిపోయి కనుక మళ్ళీ నీ కనువిపు కలగడం కోసం అంటున్నామాట. కంపేర్ టు ది చీఫ్ ఎడిటర్, యూఆర్ నథింగ్ కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ చీఫ్ ఎడిటర్. అరే ప్రజలకి కొన్ని కోట్ల మంది ప్రజలనేమో ఉత్తేజపరుస్తూ చైతన్యపరుస్తూ తన పేపర్తో చాలామంది ఎడ్యుకేట్ చేసినటువంటి ఒక చీఫ్ ఎడిటర్ని నువ్వు ఏ హక్కుతో అరే ఊరే అంటావు? నువ్వు ఈరోజు నువ్వన్నా ఊరే పొద్దున్న ఇంకోడు అంటాడు మతి లేని వాళ్ళు, స్పృహ లేని వాళ్ళను, తాగిన వాళ్ళను, తాగుబోతులను, గంజాయి తాగుతున్న వాళ్ళు కలిసి ఏముంటుంది? దానికి మతి ఉండదు, జ్ఞానం ఉండదు. తర్వాత ఏంటంటే నేను అనే విచక్షణ ఉండదు. ఏదో నా చుట్టూ డబ్బు మాత్రం ఉంటుంది, డబ్బు ఇచ్చిన మతంతో నువ్వు మాట్లాడుతున్నావు కానీ ఇంక దేనితో మాట్లాడుతున్నావా అని ఒక జర్నలిస్ట్ అయినా అడిగినట్టయితే ఇలా మాట్లాడతాడా? మనల్ని కాదులే అనుకుంటారు. సొసైటీలో ఉన్న పెద్ద దరిద్రమే ఇది.
ఒక గ్రూప్లో ఉంటాము, ఒక కులంలో జర్నలిజంలో మన జర్నలిజం కులం మంది, జర్నలిస్టులు మనం, మనలో ఎవడిని ఎవడు మాట్లాడినా సరే అందరూ ఒకటై పూర్తి ఖండించాలి, వాడిని నిందించాలి. కానీ ఇదేం దరిద్రం అండి, ఇక్కడ ఒక జర్నలిస్ట్ ఏదైనా పూర్తిగా మత్తులోనో తాగుతూ తూగుతూ ఊగిపోయి లేకపోతే డ్రగ్స్ తీసుకొని ఒక జర్నలిస్ట్ని నిందించినట్టయితే మిగతా జర్నలిస్టులు అందరూ కూడా తాట తీయొద్దు, ఆ బాధ నాకుంది. ఇక్కడికి మద్రాసుకి తేడా ఏంటంటే, నన్ను ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ప్రసాద్ స్టూడియోలోను నేను కన్య ఎవరు కుమారి ఎవరు అనేటువంటి రివ్యూ రాస్తే ఆ స్టూడియోలోంచి వెళ్ళిపోమని చెప్పారన్నమాట. ఎవరికి తెలియదు అనుకున్నాను నేను. కట్ చేస్తే నెక్స్ట్ కాగడ శర్మ లేచిపోయాడన్నమాట. కొత్తగా వచ్చిన కుర్రాడు ఔత్సాహికుడు బాగా చదువుకున్నాడు, అలాంటి వాడిని మీ స్టూడియోలోంచి బయటకు పొమ్మంటావా అని చెప్పేసి. దాంతో అక్కడితో ఆగిపోయి జర్నలిస్టులు ఒకటైపోయి వార్నింగ్ ఇచ్చారు. అంటే వార్నింగ్ అంటే మేము నీ తాలూకు ప్రకటనలు వేయము, నీ తాలూకు న్యూస్ వేయమని మా పత్రిక సినీ హెరాల్డ్ తాలూకు ఎడిటరు సినీ హోమ్ హెరాల్డ్ ఇక ముందు దాసరి నారాయణరావు గారి బొమ్మలు ఏమి వచ్చినా వేయొద్దు అన్నారన్నమాట. ఒక చిన్న అపార్థం చేసుకున్నాడు, కోపంతో ఆయన బయటికి వెళ్ళమని చెప్పాడు. దాంతో బాధపడ్డాడు, కరెక్ట్, ఆయన శిష్యుడిగా చేర్చుకున్నాడు, అది వేరే విషయం. దానికి మొత్తం యూనిట్ అంతా మద్రాసులో ఉన్న జర్నలిస్టులు అందరూ ఒకటి పేరు, మా హెడ్ ఎవరైతే ఉన్నారో ఇక ముందు ఆయన బొమ్మలు కానీ న్యూస్ కానీ వస్తే వేయొద్దు అని చెప్పాడు అన్నమాట. అంత గంభీరంగా ఉండేది. ఇదేంటంటే ఒకనంటే ఒకడు నవ్వుకుంటాడు, జర్నలిస్ట్ అంటే ఎవడైనా చిన్నైనా పెద్ద అయినా ఒకటే ముఖే ముఖే సరస్వతి. నాలో కూడా నాలో శక్తి ఉంది, నీలో శక్తి ఉంది, నాకున్న శక్తే నీకుంది. ఒకరు పెద్ద కాదు, ఒకరు చిన్న కాదు, ఆ జ్ఞానం ఉండి మసలుకోవాలి ఏ జర్నలిస్ట్ అయినా. ఒక ప్రముఖ జర్నలిస్ట్ని చెడామెడా తిడుతుంటే మిగతా వాళ్ళందరూ వాయించవద్దు, అది ఆనందం. అది ఇప్పుడు అమ్ముడుపోయిన జర్నలిస్టుల విషయం తీసి పక్కన పెట్టండి, వాళ్ళు ఎలాగ అమ్ముడుపోయినారు. అరే మన మన తిండి మనం తింటూ మన బట్ట మనం కడుతున్నప్పుడు మనలో యూనిటీ లేకపోతే ఎలాగవుద్ది అనే బాధ నాకు చాలా ఉంది మాట. ఇక్కడ ఏంటంటే ఎన్ని మాయలు చేసినప్పుడు కూడా విజయసాయిరెడ్డి అరెస్టు కాక తప్పదు.